సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి స్వర్ణశైలజ గారి కథ ఇంతింతై వటుడింతై పఠనం పట్టపల్లి ఉదయబాబు ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక పన్నెండు నవంబర్ రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రచురించబడింది కథా శీర్షిక పేరు మరొకసారి ఇంతింతై వటుడింతై కథలోకి వెళ్దాం మరి నేను దిగవలసిన ఊరు వచ్చింది చేతిలోని బ్యాగ్ని భుజానికి తగిలించుకుని బస్ దిగాను అప్పుడు సమయం ఉదయం ఆరు గంటలైంది ఇంకో రెండు గంటల తర్వాత కానీ కాలేజీ తెరవరు అంతవరకు ఎక్కడే ఎక్కడో కాలక్షేపం చేయాలి ఇది పెద్ద ఊరేమీ కాదు అటు పల్లెకు ఇటు పట్టణానికి మధ్యస్థంగా ఉంది మా అబ్బాయిని ఈ ఊళ్ళోని కాలేజీలో చేర్పించడానికి మొదటిసారి వచ్చాను హాస్టల్లో ఎలా ఉన్నాడో చూడాలనిపించి మళ్ళీ బయలుదేరి వచ్చాను తెల్లవారు లేవగానే ముందు టీ తాగడం నాకు అలవాటు అది పడకపోతే నా బుర్ర సరిగ్గా పనిచేయదు అదీ కాక నిన్న రాత్రి త్వరగా భోజనం చేసేసి బయలుదేరానేమో కడుపులోని పేగులన్నీ ఆకలికి ఆకలి పెడుతున్నాయి బస్టాప్ పక్కనే నాలుగు టీ దుకాణాలు ఉన్నాయి రాత్రి బాగా వర్షం పడినట్లుంది అక్కడంతా బురదమయంగా ఉంది అందులోనే కప్పులు కాగితాలు పడేశారు ఈగలు వాటి మీద ముసురుకునే ఉన్నాయి అటువెంపు చూడడానికి కూడా మంచడం లేదు ఇక లాభం లేదు అనుకుంటూ ముందుకు నడిచాను మరో పక్కగా మరో టీ దుకాణం కనిపించింది పైకప్పుకి యాస్బెస్టాస్ రేకులు వేసి ఉన్నాయి లోపల ఐదారు బెంచీలు వేసి ఉన్నాయి ముందు వాకిలంతా కళ్లాపి జల్లి ముగ్గు పెట్టి ఉంది చిన్న దుకాణమైనా శుభ్రంగానే ఉంది అయినా ఎందుకు వెళ్ళాలి అని అనిపించలేదు నేను వేసుకున్న ఖరీదైన బట్టలు నా అహం అందుకు అడ్డొస్తున్నాయేమో రండి సార్ రండి ఆ టీ దుకాణం యజమాని నన్ను చూసి బయటికి వచ్చి మర్యాదగా ఆహ్వానించాడు లోపలికి వెళ్ళాను కూర్చోండి సార్ అన్నాడు నేను వేసుకున్న కొత్త డ్రెస్ వైపు చూసుకున్నాను నా బావమరిది పెళ్లికి కొనుక్కున్న ఖరీదైన డ్రెస్ అది ఈ కర్ర బెంచీలు శుభ్రంగా ఉన్నాయో లేదో పరీక్షగా చూశాను నా అనుమానం అతనికి అర్థమైంది లోపలికి వెళ్ళి పాతగుడ్డ తీసుకుని వచ్చాడు ఆ పెంచీని రెండుసార్లు శుభ్రంగా తుడిచాడు ఇప్పుడు కూర్చోండి సార్ అన్నాడు నా అహం కొంచెం శాంతించింది కూర్చున్నాను నేను అడగకుండానే ప్లేట్లో కొన్ని బిస్కెట్లు టీ తెచ్చి ముందు పెట్టాడు ఆకలిగా ఉన్నానేమో మారు మాట్లాడకుండా బిస్కెట్లు తినేసి టీ తాగేశాను ఆకలి కొంచెం తీరింది ఉత్సాహం వచ్చింది ఏమిటి బాబు ఎక్కడికి వెళ్ళాలి నా ప్లేట్ని కప్పుని బయట పెట్టి వచ్చి నా ముందు బెంచి మీద కూర్చున్నాడు అతని వైపు పరిశీలనగా చూశాను పైన తెల్లటి బనీని వేసుకున్నాడు షర్ట్ లేదు కింద నేత లుంగి భుజం మీద ఒక టవలు వేసుకున్నాడు ముఖం మీద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని చాలా నిరాడంబరంగా ఉన్నాడు రాజమండ్రిలో నేను ఒక స్కూల్కి ప్రిన్సిపాల్ని నా ఒత్తిడి ఇచ్చా రోజు పెద్ద పెద్ద వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను అది నాకు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది నాకన్నా కింది స్థాయిలో ఉన్న వ్యక్తులతో నేను ఎక్కువగా మాట్లాడను వాళ్లతో మాట్లాడితే అందులో ఉపయోగపడే అంశాలేవి ఉండవు అన్నది నా ప్రగాఢ విశ్వాసం ప్రతిభతో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులంటే నాకు ఒకలాంటి ఆరాధన నాకిద్దరు కొడుకులు పెద్దవాడిని మెకానికల్ ఇంజనీర్ చెయ్యాలి అన్నదే నా చిరకాల వాంఛ వాడు కూడా కష్టపడి చదివి నాలుగు వేల ర్యాంక్ తెచ్చుకున్నాడు ఎంసెట్లో ఈ ఊళ్ళో ఉన్నది చాలా మంచి క్యారేజీ అందులో సీట్ రావడం చాలా కష్టం అదృష్టం కూడా మా వాడికి డొనేషన్ కట్టకుండా ఫ్రీ సీట్ వచ్చింది చిన్నవాడు రాజమండ్రిలోనే టెన్త్ చదువుతున్నాడు చాలా తెలివనివాడు నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది జవాబు కోసం అతను నా వైపు చూస్తున్నాడు ఇంకో గంట గంటన్నర ఇక్కడే గడపాలి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కొంతసేపు నా ఆహాన్ని పక్కన పెట్టాను మా అబ్బాయికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది మెరిట్లో మా వాడు చిన్నప్పటి నుంచి ఇలాగే చదివాడు మా వాడు చిన్నప్పటి నుంచి ఇలాగే చదివేవాడు చాలా తెలివైన వాడు ఎప్పుడు ఏదో ఒక బహుమతి గెలుచుకుంటూనే ఉంటాడు స్కూల్లో టీచర్లందరికీ వాడంటే చాలా ఇష్టం ఇంటర్లో తొంభై నాలుగు శాతం మాటలు వచ్చాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది నా స్నేహితుల పిల్లలకి డొనేషన్లు కడితేనే సీట్లు వచ్చాయి మా వాడికి పిలిచి మరీ సీట్ ఇచ్చారు మాకు ఈ ఊరు అయినా మంచి కాలేజీ అని ఇక్కడ చేర్పించాను హాస్టల్లో ఉంటున్నాడు ఎప్పుడు వాడిని వదిలిపెట్టి ఉండలేదు అందుకే ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను నా మాటల్లోని గర్వం నాకే అర్థమవుతోంది అయినా అందులో తప్పే ఉంది ఉన్నమాటే కదా నన్ను నేను సమర్థించుకున్నాను అలాగా బాబు చాలా సంతోషం మావాడు కూడా ఈ ఏడే ఇంటర్ పూర్తి చేసి క్యాలేజీలో చేరాడు అన్నాడు అతను నా కొడుకుతో తన కొడుకుని పోల్చి చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అయినా ఎంతోమంది ఈ సంవత్సరం ఇంటర్ పాస్ అయి ఉంటారు అందులో అతను కొడుకు ఒకడు మీ అబ్బాయిలాగే అంటూ చెప్పుకోవడం ఏమిటి నాన్సెన్స్ మావాడు ఎక్కడ అతని కొడుకు ఎక్కడ చిరాగ్గా అనుకున్నాను ఇంతలో నా దృష్టి టేబుల్ మీద ఉన్న షెల్ఫ్ మీద పడింది అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం తిలక్ అమృతం కురిసిన రాత్రి కొడవగంటి కుటుంబరావు గారి చదువు నవలా కనిపించాయి ఆశ్చర్యపోతూ ఈ పుస్తకాలు అన్నాను ఇవన్నీ మా అబ్బాయి నాకు చదవమని ఇచ్చిన పుస్తకాలు ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటాడు తను కొనుక్కున్న పుస్తకాలతో ఇంట్లో ఓ చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాడు మంచి మంచి విషయాలన్నీ నాతో చెబుతూ ఉంటాడు వాడు మడ్రాస్ వెళ్తూ నన్ను చదవమని ఈ పుస్తకాలు ఇచ్చి వెళ్ళాడు సార్ సమయం దొరికినప్పుడు చదువుతూ ఉంటాను అన్నాడతను ఇంతకీ మీ అబ్బాయి మెడ్రాస్లో ఏం చదువుతున్నాడు అడిగాను ఆసక్తిగా ఎందుకంటే నా ఇద్దరు కొడుకులు ఎప్పుడూ స్కూల్ పుస్తకాలు తప్పించి వేరే పుస్తకాలు చదవడం ఎప్పుడూ చూడలేదు ఆ మాటకు వస్తే నాకు కూడా పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు సమయం దొరికితే కంప్యూటర్ ముందో టీవీ ముందో కూర్చుంటాను అదే అలవాటు నా పిల్లలిద్దరికీ వచ్చింది అతను భుజం మీద టవల్తో మొహం దుచ్చుకుంటూ మా వాడు మెడ్రాస్ ఐఐటీలో చేరాడు బాబు వాడికి ఎంట్రన్స్ పరీక్షలో నాలుగో ర్యాంక్ వచ్చింది అన్ని ఐఐటి కాలేజీల్లోనూ సీట్ వస్తుంది అయితే మద్రాసు అయితే దగ్గరగా ఉంటుందని అక్కడ చేరాడు తనతో పాటు నేను మా ఆవిడ కూడా మద్రాస్ వెళ్ళాం నాలుగు రోజుల క్రితమే తిరిగి వచ్చాం అతను సంబరంగా అతను ఇంకా ఏదో చెబుతున్నాడు నాకు అవేమీ వినబడ్డం లేదు అతని ముందు నా పరిస్థితి పాతాళంలోకి దిగిపోతున్న బలి చక్రవర్తిలా ఉంది వస్త్రధారణ బట్టి చేస్తున్న పనిని బట్టి ఎవరిని పూర్తిగా వంచనా వెయ్యలేము అని మొట్టమొదటిసారి జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత్రి శ్రీమతి స్వర్ణశైలజ గారి కథ ఇంతింతై ఒటుడి విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు